మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫస్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు పేపర్ ప్రచురణ. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ హయాంలో అప్పుల పిడుగు, అప్పుల పిడుగు. నెక్స్ట్ చేతగాకే ఆంధ్రజ్యోతి, చేతగాకే అప్పులు, విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు. చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు. అప్పులు అడుక్కుండేదానికైనా మీరు ఢిల్లీకి పోయినదాన్ని, మీరు కూడా పోతున్నట్లున్నారు కదండి ఢిల్లీకి. పురంధేశ్వరి గారు, రాష్ట్ర రుణము 11 లక్షల కోట్లు, 25-10. సేమ్ మళ్ళా పురంధేశ్వరి గారు, రాష్ట్ర అప్పులు 12 లక్షల 50 వేల కోట్లు, ఇది ఎప్పుడు? 7-4. అంటే 5 నెలల్లోనే 150,000 పెంచుతారమ్మా, చూసుకుంటున్నారా లేదమ్మా కొద్దిగా, మీరు ఏమంటున్నారేమో అనేది. ఎందుకైనా మంచిది, డౌట్ ఉన్నప్పుడు ఆశ పెట్టుకుండేది బెటరు, ఏదో అనేది మళ్ళీ మార్చే. 4 నెలల్లో 1 లక్షకు 50 వేల కోట్లు పెరుగుతుందమ్మా అప్పు ఎక్కడ? ఈ వాస్తవం ఏమేమి, వాస్తవం ఏమేమి చూసినట్లయితే ఈరోజు చూపించినారు కదండి. ఎంత చూపించిందనండి అప్పు? 6 లక్షల 46 వేల కోట్లు. అంతేనా? మీరు చూపించినది 31 మార్చి 2024 గాను, మొన్న మార్చి 24 గాను 4,91,734 కోట్లు అప్పు. గ్యారంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,531 కోటి. ఎక్కడండి మీరు? 14 లక్షలనొకరు, 13 లక్షలనొకరు, 12,50,000 అని ఒకరు, 1,10,000 అని ఒకరు, 11 అని ఒకరు, 9 అని ఒకరు. ఏందండి ఇది? ఇంత బాధ్యత లేకుండానా? అందులో మీరేమంటారు మళ్ళా? కార్పొరేషన్ అప్పు 2,48,000 కోట్లు అంట. కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్కి ఎట్లా సంబంధం వస్తుందండి? కార్పొరేషన్ అప్పు చేసిండేది ఇప్పుడు డిస్కాములు చేస్తే, విద్యుత్ సరఫరా సంస్థలు చేస్తే, ప్రభుత్వానికి ఎట్లా సంబంధం అది? సివిల్ సప్లైస్ పవర్ సెక్టర్ 36,000, 34,000 అని రాస్తారు. 36,000, 34,000 ఎట్లా సంబంధం అండి అది? అది ఆల్రెడీ మీరు చూపించినారు 1,54,000 కోట్లు. అంటే డబుల్ ఎంట్రీ కాదా అది? రెండుసార్లు ఎట్లా ఎంట్రీ చేస్తారండి దాన్ని? అవుట్స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్, అంటే ఎవరికో కట్టవలసినది 1,13,000 కోట్లు. మళ్ళీ ఉంటే మీరు ఎందుకు చూపించలేదు ఈరోజు బడ్జెట్లో? మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు? మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు, 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్కి అందరికీ 1,13,244 కోట్లు. అదే మాదిరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తొవితే ఎంత వస్తుందో నాకు తెలియదు, నేను ముందే చెప్పా. ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉంది, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశానుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తవద్దు, లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు,
ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో